నిరుపేదలకు అండగా ఉండడమే ఎంజేపీ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు ఆ ట్రస్ట్ చైర్మన్ మద్దుల నాగేశ్వరరెడ్డి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో పెద్దమ్మగుడి నిర్మాణానికి ముద్రా సంఘానికి 10,60,000, యాదవుల మల్లన్న దేవాలయానికి 5,20,000, పద్మశాలి మార్కండేయ దేవాలయానికి 5,20,000 అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తన సంపాదించే ప్రతి పైసా పేదలకు పంచిపెడతానని మద్దుల నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఏదైనా కష్టమని వస్తే తనను సంప్రదించాలని సూచించారు. ఇక్కడ ప్రాంతంలో ఎందుకంటే కనీసం సంవత్సరానికి 2,00,000 మంది ఇంజనీర్లు పాస్ అవుతారు, వాళ్ళకి అందరికి ఉద్యోగాలు లేవు. 4,000 కూడా ఒక ఇంజనీర్ వస్తున్నాడు. హైదరాబాద్ లో పనిచేస్తే ఇంట్లో పనిచేస్తే 5,000 అయితే ఇంజనీర్ 4,000కే వస్తున్నాడు. అటువంటి పరిస్థితి ఉంది. అందు గురించి కూడా నా తోటి నా ప్రాంత ప్రజలకు యువకులకు కూడా ఒక మంచి అవకాశం కల్పించాలని ఒక ప్రణాళిక రూపొందిస్తున్నా. ఆయన బిడ్డ పెళ్లి చేర్యాల్లో ఆయన పేరు మీద 25 లక్షలు బిడ్డల పేరు మీద డిపాజిట్ చేసిన, 1,00,000 రూపాయలు పెట్టి పెళ్లి చేస్తున్నా ఆ జిల్లాలో ఎవరు చేయదు. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ శాల్వాలు కప్పిరు, నాకు ఎంత ఆతృత ఉందంటే శాల్వాకు 1,00,000 రూపాయలు ఇస్తే బాగుంటుండే వీళ్ళకి అనిపించింది.